Yes, this is Dr.RSS. Yes, so రైతు సోదరులు మిత్రులు శ్రీ అభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియోలో బత్తాయి లేదా చీనీలో ప్రధానంగా కనపడే ఎండు పుల్లలు లేదా ఎండు కొమ్మలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎండు పుల్లలు లేదా ఎండు కొమ్మలు ఏర్పడడానికి మనము ముఖ్యంగా నాలుగు అంశాలుగా ఈ వీడియోను డివైడ్ చేద్దాం. ఒకటి, ఈ వ్యాధికి ప్రధాన కారణం ఏమిటి? రెండు, వ్యాధి యొక్క లక్షణాలు. ఇక మూడు, ఈ వ్యాధి ఎప్పుడు అధికంగా కనబడుతుంది? ఇక నాలుగవ ప్రధాన అంశం ట్రీట్మెంట్. సో వంటి ఈ నాలుగు అంశాలు తీసుకొని ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ సిట్రస్లో ఆంథ్రాక్నోస్ లేదా డైబ్యాక్ లేదా కొమ్మలు ఎండిపోవడం వాటి లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి నేను కొన్ని ఇమేజెస్ పెట్టాను, ఆ ఇమేజెస్ చూడండి. దాని తర్వాత మనము దీని యొక్క వ్యాధి లక్షణాలు వాటన్నిటి గురించి ఒక నాలుగైదు అంశాలు తీసుకుని సో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సో ఒక్కసారి ఆ వీడియోలు జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఇప్పుడు ఈ వ్యాధికి ప్రధాన కారణం మనం గమనిస్తే, సో జాగ్రత్తగా వినండి. సో ఈ వ్యాధినే డైబ్యాక్ అంటాం. డైబ్యాక్ అనగా ఏంటంటే ఎండిపోవడము. అక్కడక్కడ న్యూస్ పేపర్లో చెట్లు డైబ్యాక్ చెందాయి అంటాం. సో డైబ్యాక్ అంటే ఏంటంటే ఎండిపోవడం అని అర్థం. సో ఇక్కడ ఈ డైబ్యాక్ ప్రధాన కారణం వచ్చేసి ఆంథ్రాక్నోస్ అనే శిలీంద్రము దీనికి ప్రధాన కారణం. ఈ ఆంథ్రాక్నోస్ శిలీంద్రాన్ని మనం ఏమంటామంటే కొలిటోట్రైకమ్ గ్లాసిపోర్డియస్ అని మనము పిలుస్తాం అన్నమాట. సో ఇక దీని ప్రధాన లక్షణాలు గమనిస్తే ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. సో ఎండు పుల్లలు లేదా ఎండు కొమ్మలు ఏర్పడడానికి ఐదు ప్రధాన లక్షణాలు ఉంటాయి. సో అవేంటంటే, ఫస్ట్, లేత ఆకులు వెంటనే రాలిపోతూ ఉంటాయి. సో అదేవిధంగా కెనోపీలో కొమ్మలు అనేటివి, ముఖ్యంగా లేత కొమ్మలు అనేటివి నల్లగా మారిపోతూ వస్తాయి, అంటే బ్లాక్ కలర్లోకి మారిపోతూ వస్తాయి. అదేవిధంగా కొమ్మలు కొన భాగం నుండి ఎండిపోతూ వస్తాయి అన్నమాట. ఏవైతే కొన భాగం ఉంటుంది కదా, ఆ కొన భాగం నుండి ఎండిపోతూ కొమ్మలు వస్తాయి. సో వాటిని మన భాషలో ఏమంటాము, ఒట్టి పుల్లలు ఏర్పడము అని మనం చెప్తాం. సో అదేవిధంగా ఏవైతే ఆకుల మీద, కాయల మీద, ఈ లేత కొమ్మల మీద టీయర్ స్పాట్స్, టీయర్ స్పాట్స్ అంటే కన్నీటి చుక్కల్లాగా గుర్తులు ఏర్పడుతూ వస్తాయి. అవి మనకు నల్లగా ఏర్పడుతూ మొత్తము ఆ చుక్కలన్నీ కలిసిపోయి ఒక నల్లటి కొమ్మలు ఏర్పడి మొత్తం పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన కొమ్మలు ముఖ్యంగా ఈ సిల్వర్ గ్రే కలర్లోకి మారిపోతాయి, అంటే కొమ్మలు అనేటివి నిదానంగా సిల్వర్ కలర్లోకి, గ్రే కలర్లోకి మారి పూర్తిగా ఆ కొమ్మ భాగం మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని అదేవిధంగా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ చెట్టు మొత్తం ఎండిపోవడము లేదా చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రధాన లక్షణాలు గమనించిన వెంటనే మనము మొక్కకు ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇక ఈ వ్యాధి ఎప్పుడు ప్రధానంగా కనపడుతుంది అని మనం గుర్తిస్తే, సో ముఖ్యంగా కాయలు ఉన్న చెట్లకు ఇది ప్రధానంగా ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా ఏదైనా మొక్క ఒత్తిడికి గురి అయినప్పుడు, అంటే స్ట్రెస్కు గురి అయినప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో, మరి ముఖ్యంగా చలికాలంలో ఈ వ్యాధి మనకు ఎక్కువగా ఈ చీని లేదా బత్తాయి మొక్కలకు అటాచ్ చేస్తూ ఉంటుంది. ఇంకా లేత కొమ్మలకు ఈ వ్యాధి, ఈ ఆంత్రాక్నో శిలీంద్రం అనేది ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ దశలో ఈ వ్యాధి అనేది మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ఇక ట్రీట్మెంట్ను గమనిస్తే, ముందుగా వ్యాధి సోకిన మొక్క భాగాలను జాగ్రత్తగా కట్ చేసి వాటన్నిటిని కలెక్ట్ చేసి ఒక చోట వేసేసి వాటిని కాల్చి వేయడం చాలా ఉత్తమం. సో అదేవిధంగా, సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఖచ్చితంగా బ్యావిస్టిన్ 1 గ్రామ్ పర్ లీటర్ వేసుకొని స్ప్రే చేసుకోవాలి. సో తర్వాత బ్యాక్ట్రినాష్, మ్యాంగోజెబ్ మెటలాక్సి, అంటే బ్యాక్ట్రినాష్ 0.5 గ్రామ్స్ పర్ లీటర్, మ్యాంగోజెబ్ మెటలాక్సి వచ్చేసి 1.5 గ్రామ్ పర్ లీటర్ వేసుకొని మొక్క పాదులో వేయడం వల్ల మొక్క అనేది తొందరగా రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే బోర్డో మిక్చర్ అనేది, దీన్ని సర్వరోగ నివారణి అంటారు. సో ఈ బోర్డో మిక్చర్ను ఖచ్చితంగా 1% బోర్డో మిక్చర్ ప్రిపేర్ చేసుకొని, ఈ 1% బోర్డో మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో కాపర్ సల్ఫేట్ అనేది 1 కేజీ తీసుకొని 50 లీటర్ల వాటర్లో దీన్ని కరిగించాలి. అదేవిధంగా క్విక్ లైమ్, అంటే మనము రాళ్ల సున్నం అంటాము, ఈ రాళ్ల సున్నంను 1 కేజీ తీసుకొని 50 లీటర్ల వాటర్లో కరిగించాలి. సో రెండు సపరేట్ కరిగించుకోవాలి. సో కాపర్ సల్ఫేటు అంటే దీన్ని మన భాషలో మైల తుత్తి అంటాము, దీన్ని 1 కేజీ తీసుకొని 50 లీటర్ల వాటర్లో కరిగించుకొని
దాని తర్వాత ఈ రాళ్ళ సున్నాన్ని 1 కేజీ 50 లీటర్లో కరిగించి బాగునండి. సో ఈ కాపర్ సల్ఫేటు కరిగిన నీటిని ఈ సున్నం ఉండే నీటిలో కలపాలి. సో ఈ విధంగా కలిపిన తర్వాత అది మనకు ఆ సొల్యూషను 12 గంటల లోపల స్ప్రే చేసుకోవచ్చు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి, బోర్డు మిక్చర్లో ఎటువంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ కలపకూడదు. ఎందుకంటే ఇక్కడ కాపర్ సల్ఫేట్కు హైలీ రియాక్టివ్ అంటే చర్య జరిపే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి కెమికల్స్ కలపకూడదు, ముఖ్యంగా జింక్ సల్ఫేట్ అసలే కలపకూడదు. కాబట్టి ఉత్త బోర్డు మిక్చర్ అనేది మనం స్ప్రే చేసుకుంటే ఈ ఆంథ్రాక్నోస్ ఫంగస్ను ఖచ్చితంగా నివారించవచ్చు. సో నెక్స్ట్ బోర్డో పేస్ట్ గురించి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ బోర్డో పేస్ట్ తయారీ విధానాన్ని గమనిస్తే, సో 1:1:10 రేషియోలో మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది ఏ విధంగా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ 1 కేజీ తీసుకొని 5 లీటర్ల వాటర్లో బాగా కరిగించుకోవాలి. అదేవిధంగా ఈ రాళ్ళ సున్నము 1 కేజీ తీసుకొని 5 లీటర్ల వాటర్లో కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగించుకున్న వాటిని ముందుగా ఈ కాపర్ సల్ఫేట్ను ఈ రాళ్ళ సున్నం నీటిలో వేసుకోవాలి. వేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా జాగ్రత్తగా వినండి, సో ఇక్కడ తయారు చేసేటప్పుడు మట్టి కుండ కానీ లేదా ప్లాస్టిక్ బకెట్ కానీ ఉపయోగించాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఇనుప డ్రమ్ము కానీ వాటిని ఉపయోగించకూడదు. సో మిశ్రమం తయారైన తర్వాత పిహెచ్ టెస్ట్ కానీ చేసుకోవాలి, లేదంటే పదునైన కత్తిని దాంట్లో ముంచినప్పుడు మనకు ఆ కత్తి మీద రస్ట్ ఏదైతే చిలుము అంటామో అది ఏర్పడకూడదు. ఆ విధంగా ఏర్పడితే దాంట్లో మరింత మనము సున్నం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే పిహెచ్ అనేది 7 న్యూట్రల్ వచ్చేంత వరకు మనము సున్నం అనేది యాడ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. సో ఆ విధంగా మనము ఈ బోర్డో పేస్ట్ అనేది తయారు చేసుకొని ఏదైతే మొక్క భాగాలను కట్ చేసిన వెంటనే ఈ బోర్డో పేస్ట్ పట్టించాలన్నమాట. సో నెక్స్ట్, సో ఇక్కడ మనకు అకార్డింగ్ టు రీసెర్చ్, సో గిబికనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ అనేది ఒక చాలా పవర్ఫుల్ ఫంగిసైడ్, ఇది కాంబినేషన్, 2 ఫంగిసైడ్స్ కాంబినేషన్. ఇది మనకు రీసెర్చ్ పేపర్లో చూస్తే, సో లీఫ్ బ్లాస్టు, పౌడరీ మిల్డ్యూ, ఎర్లీ బ్లైటు, ఎల్లో రస్టు, ఆంథ్రాక్నోస్, సో వీటన్నిటికీ బాగా మంచిగా పనిచేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా దీన్ని ఇంకా దీంట్లో ఈ సిట్రస్లోనే కాకుండా, సో మిరప, టమోటో, మామిడి, మెలాన్స్ అంటే వాటర్ మెలాన్, కుకుంబరు వంటి వాటిలో కూడా వీటిని యూజ్ చేయొచ్చు అంట. సో ఇది మనకు 0.5 గ్రామ్స్ పర్ లీటర్ వేసి స్ప్రే చేసుకుంటే కనుక మనకు ఈ ఆంథ్రాక్నోస్ శిలీంధ్రంతో పాటు ఏవైతే లీఫ్ రస్ట్, ఎర్లీ బ్లైట్, పౌడర్ మిల్డ్యూ, ఎల్లో రస్ట్ కూడా మనకు ఖచ్చితంగా తగ్గిపోతుంది అని మనకు రీసెర్చ్ పరంగా తెలుస్తుంది. ఎస్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకు బ్లైటాక్స్. ఎస్, బ్లైటాక్స్ దీంట్లో మనకు పవర్ఫుల్ కాపరాక్సీ క్లోరైడ్ అనే ఫంగిసైడ్ అనేది ఉంటుంది. ఈ కాపరాక్సీ క్లోరైడ్ అనేది మనకు 1.5 to 2 grams per liter వేసుకుంటాము. సో ఇది అన్ని రకాల పండ్ల మొక్కలకు, అన్ని రకాల కూరగాయ మొక్కలకు మనము ఇది వాడుకోవచ్చు. ఇంకా ఇది దేనికి సమర్థవంతంగా పనిచేస్తుందంటే, ఇది మనకు బ్యాక్టీరియల్ స్పాట్స్, ఫ్రూట్ రాటు అంటే కాయకుళ్ళు, తర్వాత డైబ్యాక్ మనం ఇప్పుడు ఏదో చెప్తున్నామో ఆంథ్రాక్నోస్ ఫంగస్, అదేవిధంగా అరటిలోని సిగటోక, తర్వాత టిబ్బర్ అంటే కొనల నుంచి ఎండిపోతూ రావడము, అదేవిధంగా సిట్రస్లో అతి ప్రధానమైన సమస్య గజ్జి తెగులు. సో ఇటువంటి వాటికి మనకు ఈ బ్లూ కాపర్ లేదా ఈ బ్లైటాక్స్ లేదా కాపరాక్సీ క్లోరైడ్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుందని మనకు రీసెర్చ్లో తెలుపుతున్నారు. సో నెక్స్ట్, సో ఇక నెక్స్ట్ చూస్తే, సో మెటలాక్సిల్ మ్యాంగోజబ్. సో ఈ మెటలాక్సిల్ మ్యాంగోజబ్ అనేది మనకు మార్కెట్లో వివిధ కాంబినేషన్లో ఉంది. అంటే 4% to 64%, 12% to 64%, 8% to 64% అని డిఫరెంట్ కాంబినేషన్లో డిఫరెంట్ కంపెనీ బ్రాండ్స్తో ఉంటుంది. సో ఇది మనకు 1.5 to 2 grams వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు, లేదా డ్రెంచింగ్ అంటే మొక్క పాదులు మనం వేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఈ ఆంథ్రాక్నోస్ ఫంగస్కు సమర్థవంతంగా పనిచేస్తుంది. సో అదేవిధంగా ముఖ్యంగా గమనించండి, జాగ్రత్తగా వినండి, సో మొక్కలు ఎప్పుడైతే ఈ మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఈ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాల లోపానికి గురి అవుతాయో, అప్పుడు మనకు ఎటువంటి వ్యాధులు అటాక్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట.